కోపం చూపించాల్సింది బీర్ మీద కాదురా, బ్రహ్మ మీద. ఏది కలువు పూపై కూర్చొని మేడం గారు రాగాలు వింటుంటాడు కదా, ఆభాసే కదా. ఎస్ దేవుడా, ఈ బాధలను మేము భరించలేం. బ్రహ్మగారు, మేము కూడా పైకి వచ్చేస్తున్నాం, రెండు రోజులు దూకేద్దాం. అవును, చావు ఒక్కటే పరిష్కారం. మీరు విన్నది కరెక్టే, అందరికీ ప్రతి సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం. మరి తగుదనమ్మా అంటే తగడం పిల్ల నువ్వెందుకు వచ్చావు? మీరు బాల్చి దన్నేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక, అయినా కుర్రాళ్ళు కొండెక్కి చేయాల్సింది అడ్వెంచర్స్, ఆత్మహత్యలు కాదు. అయినా మీ నలుగురిని చూస్తుంటే నాలుగు దిక్కులు దున్నేసేలా ఉన్నారు, మరి దిక్కుమాల చావు దేనికి? ఏం చెప్పమంటారు సార్? నో సార్, బాబాయ్ కాల్ మీ బాబాయ్. బాబాయ్, ఎంత చెప్పినా మా బాధ నీకు అర్థం కాదు బాబాయ్. రే, ఈ బాబాయ్ బ్యాచులర్స్తో కలిస్తే చీర్స్ చీర్ గర్ల్సే తప్ప చీకు చింతలో ఉండవు. ఇప్పటికైనా మీ బాధ వెనుకున్న దీనగ అదేమిటో చెప్పండిరా. అయ్యే, ఇవి లిప్స్ కాదు, టులిప్స్. నేనే టెంప్ట్ అయ్యానండి నీ వాడు. అవసరమైతే టెంప్టింగ్ చేస్తాడు. అదేంటి మరి? వాడివి సిగరెట్ పెదాలా, నావి చాక్లెట్ పెదాలు, సెప్టిక్ అయిపోవు. సేఫ్టీ అమ్మా, సేఫ్టీ. నిజమే, మనం ప్రతి విషయంలోనూ సేఫ్టీగా లేకపోతే చోర్స్ అలెగాలు. సరే, మీ డ్రైవర్ బయలుదేరాడా? టైం అయిందిగా, ఓజోమెనాడ్లో పువ్వు మీద తేనెటీగ వాలినట్టుగా ఎగురుకుంటూ వచ్చేస్తాడు. మరి నీ బాడీగార్డ్? తమాని నా వెనకే బాడీగార్డ్లా ఉంటాడు. ఈ బాయ్స్ ఉన్నారే, వాళ్ల మూమెంట్స్తో మన మెషర్మెంట్స్ మార్చేస్తారు. బీ కేర్ఫుల్. హే, నా పులిరాజు వచ్చేసాడే. అదేం నిక్నేమ్ మే బాబు, గర్ల్స్ని చూడగానే పల్స్ పడిపోతే వాడిని పులిరాజు అనక మరేమంటావే. దాని పులిరాజు సంగతి సరే, నీ ప్లేబాయ్ సంగతి ఏంటి? అయితే ఫోన్ కొట్టు, మ్యాచ్ మొదలు పెట్టు. స్పీడ్ బ్రేకర్స్ రాలేదు, సిగ్నల్స్ పడలేదు, ఏంటి ఈ సడన్ బ్రేక్స్? షిఫ్టింగ్ కోసం. అర్థం కాలేదా? నువ్వు నా చెల్లెని, తను వాడి చెల్లెని, సిస్టర్ సెంటిమెంట్ తో మీ వార్డెన్ కి అయింట్మెంట్ రాసి మిమ్మల్ని అవుటింగ్ తీసుకొచ్చాం. ఇంకా ఇలాగే రైట్ చేస్తే చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సెన్సార్ ఒప్పుకోరు. అరే బావా, నీ చెల్లెటి పంపు. మీరు మామూలు కాదు, దేశముదురు. హారన్ కొట్టి మరీ అడగాల నా స్వీట్ హార్ట్ని ఇటు పంపించమని? ఈ రోజుకి ఇలా ప్రొసీడ్ అయిపోదారా? వెస్టర్న్ స్టైల్లో వెరైటీగా ఉంటుంది, ఏమంటా? ఉంటుంది ఉంటుందిలే. ఈ మధ్య నీకు పాశ్చాత్య సంస్కృతి బాగా ఎక్కువైపోయింది, బాక్స్లో పెట్టి బైబుల్ చదివేస్తే ఇంకా వెరైటీగా ఉంటుంది. వద్దులే, నువ్వు వెళ్ళవే. నీకు బాగా ఎక్కువైందిరా, పదో. ఏంటి? హాయ్ హాయ్ రా. హాయ్.